సంవత్సరాల విషయానికి వస్తే 2003లో రాజకీయ అగ్రగ్రహణం చేశారు. దాదాపు 2004లో ఎమ్మెల్యే కావాలని ఆశించారు. ఇది 2024 అంటే ఈ ప్రయాణం 20 ఏళ్ళు. ఏంటి ఈసారి అన్న? ముఖ్యంగా నేను పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నా కూడా నా వంతుగా నేను రాయచోటి ప్రజలకు అందుబాటులో ఉన్నా. రాయచోటి ప్రాంత ప్రజలు కూడా నా తప్పులను ఒప్పులను మన్నించినారు, క్షమించారు, అభిమానించారు, నా వెనకాల నడిచారు. నాకు 20 ఏళ్ళ ప్రస్థానంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన నా మీద చూపించిన కరుణకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. ఆయన ఒకటే చెప్పారు మొన్న నన్ను పిలిచి కూడా, ఈ రాష్ట్రంలో 170 సీట్లు ఉంటే 94-95 సీట్లు చేస్తే దానిలో నీ పేరు ఫస్ట్ లిస్ట్లో వచ్చింది అంటే ఒకటే గుర్తు చెప్పాను, నీ కాన్ఫిడెన్స్, నువ్వు పార్టీ పైన ఉన్న నమ్మకం, నువ్వు 3 ఏళ్లలో నువ్వు పడిన కష్టానికి నీకు ప్రతిఫలంగా ఇచ్చానని చెప్పాడు. దానికి నేను చాలాసార్లు సంతోషించా. నేను ఆయనకు మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పాను, సార్ మీరు నా మీద పెట్టిన నమ్మకాన్ని మీ పార్టీని పైకి తీసుకోబోతాను సార్, కార్యకర్తలకు అండదండలుగా ఉంటాను సార్, నా ఇగోను నా యొక్క కోపాన్ని అన్నీ మీ కాళ్ళ దగ్గర పెడుతున్నా, తప్పకుండా తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి నా కృషి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా నేను పనిచేస్తాను, తెలుగుదేశం పార్టీ జెండాను రాయచోటి దగ్గర వేస్తా. ఇంకోటి కూడా చెప్పాను, ఇక్కడ లోకల్గా ఉన్న లీడర్లు అందరినీ సమన్వయం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి అభివృద్ధిగా పయనిస్తాం. రామప్రసాద్ రెడ్డి గారు, వైఎస్ కుటుంబానికి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తుల్లో మీరొకరు, మీ కుటుంబం, ఎందుకంటే రెండు కుటుంబాల మధ్య అలాంటి సన్నిహిత సంబంధం, అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి అధికారాన్ని వదులుకొని ప్రతిపక్ష టీడీపీలో ఎందుకు చేరాల్సి వచ్చింది? ఇక్కడ మళ్ళీ తిరిగి పోరాటంతో ముందుకు పోవాల్సిన పరిస్థితులు ఏంటి అన్న? ఒకటే చెప్తున్నా, గర్వంగా జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజకీయంగా అరంగేటం చేసిన రోజు నుంచి మా కుటుంబం వాళ్ళ వెనకముంటుంది. ఎన్నో కష్ట నష్టాల్లో వాళ్ళ వెనకముంటు నడిచాం. ఒకసారి రాష్ట్రం అంతా ఎదురుగాలు ఇచ్చిన టైంలో మేము గెలిచాం. మరొకసారి 24 మంది ఎమ్మెల్యేలు అయితే రాయచోటు నుంచి మేము వాళ్ళ దగ్గరే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి వెనుకాల వచ్చిన కొమ్ముల కంటే, ముందు వచ్చిన చెవుల కంటే వెనకాల వచ్చిన కొమ్ములు ఎక్కువైపోయినాయి. ఆయనలో అహం నశించాలి. ఆయన అహంతోనే వాళ్ళ తండ్రి గారికి, వాళ్ళ కుటుంబానికి నడిచిన అందరినీ దూరం చేసుకున్నాడు. ఈరోజు ఆయన పతనానికి కూడా కారణం ఒకటే చెప్తున్నా, ఎక్కడైతే మడమ తిప్పను అంటున్నాడో అవి కేవలం మాటల వరకే. ఈ రాష్ట్రంలో వాళ్ళ తండ్రితో పాటు ఈయన పార్టీ పెట్టిన ఆవిర్భావంలో ఉన్న లీడర్లు ఎవరన్నా ఉన్నారా అని నేను మరొక్కసారి అడుగుతున్నా. ఓకే, ఏదైతుందో జగన్ మాట ఇచ్చి తప్పితే చంద్రబాబు మాట ఇచ్చి నిలబెట్టుకొని మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారంటారా? 100% అన్న. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక విజనరీ లీడర్. ఎవరు సోషల్ మీడియాలో వస్తున్నారు, ప్రింట్ మీడియాలో మేనేజ్ చేస్తున్నారు అన్ని ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు. తప్పకుండా ఆయన వయసుకు మనం గౌరవించాలి. ఆయన తీసుకునే నిర్ణయాన్ని ఎవరైనా హర్షిస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక పార్టీని నడిపించే ఒక విధానం తెలుసు. పార్టీని ఈరోజు ఎంత ముందుకు తీసుకొని పోతున్నారంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 150 పై చిలుకులో ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలిస్తే తెలుగుదేశం పార్టీనే లేదన్నారు. ఈరోజు చూస్తున్నారు, వైసీపీ అభ్యర్థి మా రాయచోటి ప్రాంతంలో పర్యటిస్తా ఉన్నాడు. ఆయన వెనకాలంటే 6 మంది వాలంటీర్లు, ఆయన గన్మెన్లు, ఆయన చెంచాలు తప్పక ఎవరు లేరు. అదే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు ఆయన భిక్ష పెట్టినాడు. ఈరోజు నేను తిరుగుతుంటే నాకు చాలా ప్రాంతాల్లో రోడ్లు కూడా తెలియవు. ఈరోజు 100లాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శ్రేణులు నన్ను నడిపిస్తున్నారు. అర్థం చేసుకోవాలా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంత గొప్ప వ్యక్తి అయితే, శ్రీకాంత్ రెడ్డి అంత మంచివాడైతే ప్రచారంలో ఎక్కడా లేరు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి కొత్త అభ్యర్థి నేను. నేను పార్టీలోకి వచ్చా 1.5 సంవత్సరం అయింది. ఈరోజు తెలుగుదేశం శ్రేణులు, ప్రజలు భ్రమరథం పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక గొప్ప సంఘటన. ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీకి బీజం ఎప్పుడు వేశారు, ఆ మహా గడియలు అట్లాంటి, ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి చావు లేదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొదవలేదు. రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి సరే ఎన్నికల బరిలో నిలిచారు, ముందుకు వెళ్తున్న పరిస్థితి, అభ్యర్థిగా కూడా ఖరారయ్యారు కూటమిగా, ఏంటి విజన్ డాక్యుమెంట్ ఏదైనా పెట్టుకున్నారా? రాయచోటి ప్రజలు కోల్పోయిందని తిరిగి ఇచ్చే ఆలోచన ఏదైనా ఉందా? ఏంటి అన్న? నేను ఒకటే చెప్తున్నానా, తప్పకుండా ఒక ఎమ్మెల్యే గెలిచినంత మాత్రాన అభివృద్ధి చేయలేం. పైన ఖచ్చితంగా మన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ రూలింగ్ కావాలి. తప్పకుండా వచ్చే మనకు ఆ కండిషన్ కనపడతా ఉంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే రెండు గెలిపించుకుంటే ఖచ్చితంగా 5 సంవత్సరాలు వండర్స్ చేయలేకపోయినా కూడా నేనైతే హామీ ఇస్తున్నా. ఎందుకంటే మనం ఒక పార్టీని నమ్ముకొని గెలిచిన తర్వాత ఆ మనకు జడ్డ పేరు తెచ్చుకోకూడదు, పార్టీకి తేగకూడదు. తప్పకుండా అన్న ఒక విజన్తో పోతాను. ముఖ్యంగా మా రాయచోటి ప్రాంతంలో చాలామంది అభివృద్ధి కంటే ఒక కన్సర్న్ చూస్తారు.
ఒక కన్సర్న్ చూస్తారు. ఏదైనా ఒక కార్యకర్త ఒక ప్రజలో ఏదైనా చిన్న ఒక పోలీస్ స్టేషన్లోనో ఒక రెవెన్యూ ఆఫీస్లోనో ఏదైనా ఒక చిన్న పని జరగాలని వచ్చినప్పుడు ఈ లీడర్లను అబద్ధాలు చెప్పి వాళ్ళని మభ్యపెట్టే పరిస్థితి సాలించుకోవాలి. నేనైతే ఒకటే చెప్తున్నానా, మా ప్రజలకు మా కార్యకర్తలకు నేను ట్రాన్స్పరెంట్గా ఉంటా. ఏదంటే మనం చేసేది చెప్తాం, చేయింది అయితే చెప్పను. ఇంకోటి కూడా ముఖ్యంగా మా రాయచూటి పట్టణానికి సంబంధించి ఒక విజన్తో పోతున్నాం. ఎందుకంటే మా రాయచూట్లో అత్యధిక మైనార్టీ కుటుంబాలు ఉన్నాయి. ఆ మైనార్టీ ఓట్లతోనే ఇన్ని రోజులు వైసీపీ వాళ్ళు గద్దెనెక్కినారు. ఇప్పుడు నేనైతే 2-3 హామీలతో వాళ్ళకి వెళ్తున్నా. ఏమిటంటే మా రాయచూట్లో వందలాది వేలాది మంది ఒక సంవత్సరానికి డెలివరీ కేసెస్ వస్తున్నాయి. వీళ్ళు డెలివరీకి పోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలి. 100 పడకల హాస్పిటల్ ఉంది, దాంట్లో యాక్సిడెంట్ కేసులు ఉంటాయి, పాయిజన్ కేసెస్ ఉంటాయి, ఇలాంటి ఎన్నో కేసులు ఉండడం వల్ల ఈ డెలివరీ పేషెంట్స్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. నేను దానికోసం ఒక ఐడియాతో వచ్చాను. ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ ముస్లిమ్స్ ఉంటున్నారో ఆ ప్రాంతంలో 25 బెడ్డెడ్ హాస్పిటల్ సెంట్రల్ ఏసీతో మా కుటుంబాలలో ధనవంతులు ఎవరైతే వాళ్ళ కుటుంబాల్లో హైదరాబాద్లోనో కడపలోనో విజయవాడలోనో ఏసీ హాస్పిటల్లో డెలివరీ చేయించుకుంటారు, అదేవిధంగా మా కార్యకర్తలకైతేనే రాయచూటి ప్రజలకు ఒక బహుమతిగా 25 బెడ్డెడ్ హాస్పిటల్ నా సొంత నిధులు కూడా నేను ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందో చూసుకొని నేను కూడా నా సొంత నిధులు చేసి తప్పకుండా హాస్పిటల్ని పెట్టేదాన్ని నా ఫస్ట్ ఎజెండాలో నేను పెట్టుకున్నా. అది నెరవేర్చేదానికి తప్పకుండా కృషి చేస్తా. రాయచోట్లో చాలా మంది టీడీపీ సీనియర్ నేతలు ఉన్నారు, వారందరికీ దక్కిన అవకాశం అయితే మీకు దక్కింది. వీళ్ళందరినీ సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళలో ఉన్న అసంతృప్తిని చల్లార్చాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కదా, ఏంటి ఏ విధంగా ఉంది అన్న? నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడుండే తెలుగుదేశం నాయకుల్లో అందరికంటే లాస్ట్లో పార్టీలోకి వచ్చింది నేనే. నేను దానికి ఒప్పుకుంటున్నా. ఒకటే చెప్తున్నా, హైకమాండ్ ఈజ్ హైకమాండ్. చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే అభ్యర్థిగా పెడితే వాళ్లకు మద్దతు ఇస్తామని మేము 4-5 మంది అభ్యర్థులు ముందే మాట్లాడుకున్నాం. ఈరోజు నన్ను ఆయన ఎంచుకున్నాడు, నేను అభ్యర్థిగా వస్తున్నా. నేను సార్ని మొన్న లాస్ట్ వీక్ కూడా కలవడం జరిగింది. ఒకటే చెప్పాను, సార్ నాకు ఎమ్మెల్యేగా ఇచ్చారు, నాకు ఆ గౌరవం చాలు సార్, మిగతా నాతో పాటు పనిచేసిన వాళ్ళు నాకంటే వయసులో పెద్దగా ఉండేవాళ్ళను మీరు రాజకీయంగా ఇంకో విధంగా వాడుకోండి సార్, వాళ్ళకు నాకంటే పెద్ద పోస్టులు ఇచ్చినా కూడా నేను అడ్డపడను, ఒకవేళ పడి నేను వచ్చి మీకు వాళ్ళ గురించి తప్పుడుగా చెప్పినా నా ముఖం పగలగొట్టండి సార్ అని 3 చెప్పాను. ముక్కుసూటిగా చెప్పాను సార్, సార్ నేను ఒకరి గురించి కంప్లైంట్ ఇను, మీరు నాకు ఇది ఇచ్చినారు, దీంతోనే నేను సంతృప్తి చెందుతా. ఇంకా మిగతా అభ్యర్థులు అయితే ఎవరున్నారు సార్ వాళ్ళు మీ దగ్గరికి పిలిపించుకోండి, వాళ్ళకి ఏ అవకాశాలు ఇచ్చినా రేపు రాబోయే కాలంలో నేను అడ్డు రాను. నేను ఎంతవరకు నాకు రాయచూటి మీద మీరు గౌరవం పెట్టారు, నేను ఆ రాయచూటి ప్రాంతానికే కన్సర్న్ అవుతాను, నా ప్రజల కోసం నేను సేవ చేసుకుంటాను సార్ అని నేను గౌరవంగా చెప్పొచ్చాను. ఏంటి 2004లో కలగన్నారు కదా, 24కి వచ్చింది ఆ అవకాశం అయితే ఇక ఏంటి నెరవేరబోతుందా, ఏంటి రాయచూటి ప్రజలకు చివరికి ఏం చెప్పాలనుకుంటున్నా? అన్న తప్పకుండా అన్న, నేను ఒకటే చెప్తున్నా, మేము చిన్నప్పుడంతా మా జీవితం అంతా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకలుగా ఉన్నోళ్ళమే. మేము నమ్మిన పార్టీలన్నీ మమ్మల్ని నట్టేటు ముంచినాయి. 20 సంవత్సరాల్లో నా చిరకాల స్వప్నం రాయచోటి ప్రాంతానికి మా తండ్రి గారు మా సోదరుడు ఎమ్మెల్యేగా చేసిన కార్యక్రమాలన్నీ ప్రజల ద్వారా ఇంటా ఉండడం జరిగింది. మరొక్కసారి నాకు 20 ఏళ్ళ తర్వాత ఈ అవకాశం ఇచ్చినారు. ఈ ఇచ్చిన ప్రజల రుణమైతే నేను తీర్చుకుంటాను, ఎందుకంటే నాకు ఏం ఆబ్లిగేషన్ ఉండదు. పొలిటికల్గా నేను ఈ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం నాలో ఉంది. తప్పకుండా 24/7 అందుబాటులో ఉంటా. ఎనీటైమ్ నా ప్రజలు మాకు ఫోన్ చేయొచ్చు, చిన్న పని అనుకోకుండా పెద్ద పని అనుకోకుండా ఏ పని వచ్చినా నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నా. సింగిల్ ఫోన్ నెంబర్ డబుల్ ఫోన్ నెంబర్ నాకుండేది ఒకే ఫోన్ నెంబర్న. నేను ఏ పార్టీలో ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ రాయచూటి ప్రాంతాన్ని వదిలిపోలేదు. నేను కార్యకర్తలకు ప్రజలకు ఒకటే చెప్తున్నా, మీరు ఓటు వేసి మీ ఇంట్లో కూర్చుంటే సరిపోదు. మీరు ఎప్పుడైతే మీలో చైతన్యం రావాలి, మీరు ఏ నాయకుడి కోసం వార్డులలో తిప్పినారు, ఏ నాయకుని కోసం మీరు ఓట్లు వేసినారు, ఆ నాయకుడు చేయని రోజు సట్టు పట్టుకొని గల్లా పట్టుకొని నిలదీసే రోజు పోటీ చేస్తున్నారు, రేపు గెలిస్తే మిమ్మల్ని తప్పకుండా. నేనైతే తప్పు చేయనన్నా, నేను చాలా ముక్కుసూటుని. నేను ఈ ముక్కుసూటితనంతోనే నా రాజకీయ భవిష్యత్తు చాలా ఏళ్ళు వెనక్కి పడిపోయినా. ఈరోజు కూడా నాలో ఉండే మంచో చెడ్డ ఆ క్వాలిటీ నాకు ఇష్టము. 10 నన్ను ఈరోజు కూడా గౌరవించేది ఆ క్వాలిటీ ఉందని, అది మన పుట్టుకతో వచ్చిన బుద్ధి పక్కలకు పెట్టడం నాకు ఇష్టం లేదు. నేనైతే సమిష్టిగా అందరినీ కలుపుకొని పోతా, వాళ్ళు కూడా వాళ్ళ హక్కుల కోసం వచ్చి పోరాడితే తప్పకుండా నెరవేర్చేదానికి సంసిద్ధంగా ఉన్నాం. రైట్, రాయచోటిలో మార్పు కనిపిస్తూ ఉంది, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ఘన విజయం రాష్ట్రంలోనూ రాయచోటిలో కన్ఫామ్ అంటూ కూడా టీడీపీ నేత రామప్రసాద్ రెడ్డి ధీమాగా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రాయచోటి ప్రజల రుణం తీర్చుకోవడానికి ఇది ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను, రుణం తీర్చుకుంటానంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి.